हेलो एव्रीवन वीडियो వినాయకుడికి చేసుకునే నైవేద్యమైన ఉండ్రాలు చేయడం చూపిస్తాను। కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ బియ్యపు రవ్వ, బయట కొన్నదైనా లేదా ఇంట్లో చేసుకున్నదైనా ఏదైనా వాడొచ్చు, ఉప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర అండ్ వాటర్। పాన్ లో 1 కప్పు రవ్వకి 2 కప్స్ వాటర్ అంటే 1:2 రేషియోలో వాటర్ తీసుకుని కొద్దిగా హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు వేయాలి। పప్పు కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉంచాలి। ఇప్పుడు ఫ్లేమ్ పెంచి జీలకర్ర, సరిపడ ఉప్పు వేసుకోవాలి। 1 టీస్పూన్ ఆయిల్ వేసుకుంటే రవ్వ ఉడికేటప్పుడు ముద్దగా అవకుండా ఉంటుంది। ఇది ఆప్షనల్, మనకి వద్దనుకుంటే ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు। వాటర్ బాగా బాయిల్ అయ్యాక రవ్వని గరిటతో కలుపుతూ యాడ్ చేసుకుని మూత పెట్టి ఉడికించాలి। మధ్య మధ్యలో కలుపుతూ రవ్వ పొడిపొడిగా అయ్యేదాకా కుక్ చేయాలి। రవ్వలో తడి లేకుండా పొడిపొడిలాడేదాకా ఉడికించుకోవాలి। ఇప్పుడు రవ్వని వేరే ప్లేట్ లోకి తీసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత రెండు చేతులకి కొంచెం నెయ్యి రాసుకుని రవ్వని ఉండ్రాళ్ళలాగా చుట్టుకోవడమే। మనకు కావాలనుకుంటే ఈ ఉండ్రాలని ఒక్కసారి స్టీమ్ చేసుకుంటే చాలా బాగుంటాయి। దానికోసం ఏదైనా స్టీమర్స్ లేదా బౌల్ లేదంటే ఇలా ఇడ్లీ స్టాండ్లో అన్ని ఉండ్రాలు అరేంజ్ చేసుకుని స్టీమ్ చేసుకోవచ్చు। నార్మల్ కుక్కర్ లేదా ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసి హీట్ అయ్యాక ఈ స్టాండ్ని పెట్టి మూత పెట్టుకుని విజిల్ లేకుండా ఒక 5 మినిట్స్ స్టీమ్ చేస్తే వేడివేడి ఉండ్రాలు రెడీ। ఈ ఉండ్రాళ్ళని నెయ్యి వేసుకుని అల్లపచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటాయి।